నమో వెంకటేశాయ, మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియచేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మహర్షులు ఇచ్చిన విజ్ఞానంలో మానవ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉండాలని చెప్పారు. అది అందిపుచ్చుకునే యోగశాస్త్రకారుడైన పతంజలి కూడా మైత్రీ గుణం మానవుల వద్ద వర్ధిల్లాలి అనే విషయాన్ని చెప్పారు. స్నేహభావం వర్ధిల్లాలి అని. అయితే సృష్టిలో ఎవరినైనా జయించాలి అంటే పరాక్రమంతోనో శత్రుత్వంతోనో ద్వేషంతోనో జయించడం. అసలు జయించడం అంటే ఏంటి? అవతలి వారు మనకు అనుకూలంగా చేసుకోవడమే జయించడం. అయితే వారిని అనుకూలంగా చేసుకోవడానికి ద్వేషమో కోపమో ప్రతాపమో బలమో ఒత్తిడో చూపించడం కాదు. దేనితో అవతల వారిని జయించవచ్చు అనేదాన్ని మహర్షులకే మహర్షి అని కీర్తించదగినటువంటి మహాత్ములు సాక్షాత్ దక్షిణామూర్తి యొక్క అవతారము అపర ఆదిశంకరులు అని కీర్తించబడినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు గొప్ప మాటను అందించారు. మైత్రీం భజత అఖిల హృజైత్రీం. ప్రసిద్ధి చెందినటువంటి ఈ కీర్తన అంతర్జాతీయ గీతం అని వర్ణించవచ్చు. మనం జాతీయ గీతాలు వింటూ ఉంటాం. ఏ దేశానికి ఆ దేశం ఒక జాతీయ గీతాన్ని ఏర్పరచుకుని గానం చేస్తూ ఉంటుంది. ప్రపంచానికి అంతటికీ ఒక అంతర్జాతీయ గీతాన్ని ఇస్తే ఎలా ఉంటుంది అంటే ఆ పని చేసినటువంటి మహానుభావులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. అలా చేయగలిగే శక్తి కూడా ఆ మహర్షి స్వరూపులకున్నది. అంతేకాదు వారు రచించినటువంటి ఆ కీర్తనని తీసుకుని అంతర్జాతీయ వేదికపై గానం చేశారు. స్వరలక్ష్మి సంగీత సుబ్బలక్ష్మి గారు అద్భుతంగా దాన్ని గానం చేశారు. అటువంటి ఆ దివ్యమైనటువంటి గానంలో ప్రతి వాక్యము ఋషివాక్యమే. పైగా మహర్షి స్వరూపులైనటువంటి స్వామివారు ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ వాక్యాలన్నీ గుదిగురిచ్చి ఆ కీర్తనను అందించారు. అంటే ఉపనిషత్తు ప్రపంచానికి ఇస్తున్నటువంటి ఒక సార్వకాలిక సార్వజనీన సందేశం ఆ కీర్తనలో దాగి ఉన్నది. ఉపనిషత్తులు చెప్తున్న మాటలు ఎంత అద్భుతంగా చూపిస్తున్నారంటే ఈ ఆలోచనను ఏదో ఒక పాట కిందో వాక్యాల కిందో కాకుండా ఈ ఏడు వాక్యాలతో కూడినటువంటి ఈ కీర్తన అందరూ కూడా నిరంతరం మననం చేసుకోవలసినటువంటి అంశములతో కూడినది. మైత్రీం భజత అఖిల హృజైత్రీం అన్న తర్వాత చరణాలన్నీ కలిపితే మొత్తం ఏడవుతాయి. పల్లవితో కలిపితే ఎనిమిది వాక్యాలు ఉన్నాయి ఇందులో. సర్వజనుల హృదయాలని గెలవగలిగేటువంటి మైత్రిని అందరూ కూడాను స్వీకరించండి, మైత్రీభావంతో జీవించండి. దానికి ఉండవలసిన లక్షణం ఏంటంటే ఆత్మవదేవ పరానపి పశ్యత. మీరెలాగో ఇతరులు కూడా అలాగే అని చూడండి. ఈ మాట ఆర్షవాంగ్మయం యుగాల క్రితం చెప్పింది. నువ్వెంతో అవతలి వాడంతే, కానీ ఇతరులను ఎలా చూడాలంటే నీలా చూడు. గొప్ప మాట. అంతేగాని సోదరుల్లా చూడు, స్నేహితుల్లా చూడు అంటే లాభం లేదు. సోదరుల్లో కూడా స్పర్ధలు వస్తాయి. సోదరులకు సోదరులే శత్రువుతున్న సన్నివేశాలు చూస్తున్నాం. కానీ నాకు నేనెప్పుడు శత్రువు కాను గనుక నన్నెలా చూసుకుంటాను, ఇతరులను ఎలా చూడాలి అని చెప్పారు. ఆత్మవత్ సర్వభూతాని అనబడేటువంటి వేదాంత వాక్యమే ఇక్కడ మహాస్వామి వారి వాక్యంగా పలకబడింది. ఆత్మవదేవ పరానపి పశ్యత, యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత. ఇది అంతర్జాతీయ వేదిక మీద గానం గనక ప్రపంచంలో అన్ని దేశాలకి వర్తిస్తుంది. యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత. యుద్ధాన్ని విడిచిపెట్టండి, స్పర్ధని విడిచిపెట్టండి. స్పర్ధ అంటే ఒకరిపై ఒకరు పోటీ. వారిని మించిపోవాలని వీరు, వీరిని మించిపోయేవాళ్ళని వారు. ఈ పోటీలోనే యుద్ధాలు తయారవుతుంటాయి. ఇది మొత్తం అన్ని దేశాలకి చెప్పడమే కాకుండా వ్యక్తులకి చెప్తున్నట్టే, సంస్థలకి చెప్తున్నట్లే. లోకక్షేమం కోసం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఇది ఇక్కడ. అందు యుద్ధాన్ని స్పర్ధని విడిచిపెట్టాలి. స్పర్ధగానే ఉంటే ప్రతిదీ చెడ్డగానే కనబడుతుంటుంది. ఒక మనిషి పడలేదు అంటే వాడు చేస్తున్న ప్రతి పనిని చెడుగానే వ్యాఖ్యానిస్తూ ప్రతిదాన్ని విమర్శిస్తూ ఉంటారు. అలా కాకుండా
మైత్రీభావం కలిగినట్లయితే అన్నిటి సానుకూలంగా సమన్వయించుకోగలం. అందుకు యుద్ధాన్ని విడిచిపెట్టు, స్పర్ధను విడిచిపెట్టు అనే మహాస్వామి వారి వాక్యానికి మూలం బృహదారణ్య ఉపనిషత్తులను మంత్రం. త్యజత స్పర్ధాం యుద్ధం మాకురుత, ఇది వేదమాత చెప్తున్నటువంటి మాట. స్పర్ధను విడిచిపెట్టు, యుద్ధాన్ని చెయ్యకు. దీన్ని బట్టి ప్రపంచ శాంతిని కోరుకున్నటువంటి సంస్కృతి వేద సంస్కృతి. త్యజత స్పర్ధాం యుద్ధం మాకురుత, ఆ వాక్యాన్ని మహాస్వామి వారు యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత అని మార్చారు. త్యజత పరేషు అక్రమమాక్రమణం, ఇతరుల్ని అక్రమంగా ఆక్రమించడం తప్పు. ఈ మాట చెప్పడంలో విశేషం ఏంటంటే, అవతలవాడు మన మీదకి దాడికి వస్తున్నాడు అంటే అది ఎదుర్కొనడానికి పరాక్రమం చూపించితే దోషం లేదు, అది యుద్ధ ధర్మం, అది ఆత్మరక్షణ ధర్మం. అలాంటి ఆక్రమణం దోషం లేదు, కానీ అక్రమమాక్రమణం చాలా తప్పు. రాజ్యాన్ని విస్తరించాలనో, ధనాన్ని దోచుకోవాలనో, అవతలవాడి కంటే వీడే గొప్పవాడు అనిపించుకోవాలనో, ప్రపంచంలో తాము ఆధిక్యం అని పేరు తెచ్చుకోవాలనో అవతల వారిని ఆక్రమించడం, వారిని దెబ్బతీయడం అనేది కూడదు అని చెప్తున్నారు. త్యజత పరేషు అక్రమమాక్రమణం. ఇక్కడ ఈ మూడు వాక్యముల చరణం చాలా దివ్యంగా చెప్తూ, దీనికి మనం మళ్ళీ అనుసంధానంగా పల్లవి చెప్తూ మైత్రీం భజత అఖిల హృజైత్రీం ఈ భాగాన్ని మనం అన్వయించుకుని ప్రతిదానికి పల్లవి వలె మైత్రీం భజత అఖిల హృజైత్రీం వస్తుందంటే మైత్రీ భావన అంటే ఏమిటో చరణాల్లో విస్తరించడం కనబడుతుంది. మైత్రీ భావన మన వలె ఇతరులను చూడడం, యుద్ధము స్పర్ధ లేకుండా ఉండడం, ఇతరుల్ని ఆక్రమించకుండా ఉండడం. ఈ వాక్యం ప్రతివారు గమనించుకోవాల్సిన అంశం అన్నది. ప్రస్తుత సమాజంలో కూడా మనం చూస్తున్నది ఏంటంటే, ఒకడికొక సిద్ధాంతం నచ్చుతుంది, ఆ సిద్ధాంతాన్ని అనుసరిస్తాడు, అందరూ ఆ సిద్ధాంతంలోకి వచ్చేయాలి, ఆ సిద్ధాంతం లేకపోతే పాడైపోతున్నారు అనే భావం ప్రతివాడు చూపిస్తాడు, అది వచ్చింది చికాకు. ఒక నాస్తికుడు వచ్చి అందరూ నాస్తికులైతే బాగుంటుంది అంటాడు, వాడు గొడవ పెడుతుంటాడు. ఆస్తికులు వచ్చి అందరూ ఆస్తికులవ్వాలని సందేశాలు చెప్తూ ఉంటారు, ప్రచారాలు చేస్తుంటారు. ఎందుకంటే అనేక రకాల సిద్ధాంతాలు ఉంటాయి, అనేక రకాల మతాలు ఉంటాయి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పడానికి లేదు. ఎవరిది వాళ్ళు పాటిస్తూ ఇంకొకరిని అది పాటించనిస్తే చాలు, అంతేగాని ఇంకొకరిని విమర్శించరాదు. ఇది దేశాలకి మతాలకి అందరికీ అన్వయించేటువంటి భావం. అది భిన్నత్వం సహజంగా ఉంటుంది, కానీ మైత్రీభావంతో ఏకత్వం సామరస్యం సాధించాలని చెప్తున్నారు. అటువంటి మైత్రీభావాన్ని అందించిన మహాస్వామి వారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ మిగిలిన చరణం యొక్క వైశిష్ట్యాన్ని మళ్ళీ ఋషివాక్యంలో దర్శిద్దాం. స్వస్తి. పరమ పవిత్రమైన శ్రావణ మాసం వైభవాన్ని కొంత తెలుసుకుందాం. నవీన నీరద శ్యామం నీలేందీవరలోచనం వల్లవీనందనం వందే కృష్ణం గోపాల రూపిణం. పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో ఏ విధంగా అయితే లక్ష్మీదేవిని అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటామో అదేవిధంగా కృష్ణపక్షం అంతా కూడా చాలా ప్రశస్తమైనటువంటి సమర్చనానికి అవకాశం ఉన్నటువంటి పక్షం అన్నమాట ఇది. ఈ కృష్ణపక్షంలో మనం శ్రీ మహావిష్ణువు యొక్క అతి పవిత్రమైనటువంటి దశావతారాలలో సర్వశ్రేష్టమైన పూర్ణావతారాలలో ఆ రెండిటిలో శ్రీరామావతారము శ్రీకృష్ణావతారము వీటిని పరబ్రహ్మతత్వాలుగా అర్చిస్తూ ఉంటాం. ఈ పరబ్రహ్మతత్వాలలో శ్రీకృష్ణ పరబ్రహ్మతత్వం యొక్క ఆవిర్భావం జరిగినటువంటి ఈ పుణ్య శుభ సందర్భం మనకు ఈ కృష్ణపక్షంలో జరిగింది అష్టమి నాడు. కనుక మనం ఈ కృష్ణపక్షం అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మని కనుక కీర్తించుకున్నట్లయితే మనకు అనేక రకాలైనటువంటి శుభాలు కలుగుతాయి, సర్వాభీష్టాలు నెరవేరుతాయి. అందుకని ఆ ప్రయత్నంలో ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ఆకృతి వర్ణనం జరుగుతున్నది. నవీన నీరద శ్యామం, ప్రావృట్ కాలంలో అంటే మనకు శ్రావణ మాసం వర్ష ఋతువులో తొలి మాసం, అందుకని ఈ వర్షకాలంలో మనకు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపం ఎలా ఉన్నది అంటే అది నూతన జలదం, అంటే చక్కగా నీటితో నిండినటువంటి కొత్త మేఘం
నల్లని మేఘం ఏ విధంగా అయితే ఉంటుందో నిగారింపుతోటి అంత నిగారింపు కలిగినటువంటి నల్లనైనటువంటి రూపం అన్నమాట ఈయనది. అందుకని నవీన నీరద శ్యామం, నీటిని ప్రసాదించేటువంటి మేఘం యొక్క నూతన వర్ణం ఏదైతే ఉన్నదో అటువంటి వర్ణం. అదేవిధంగా నీలేందీవరలోచనం, కలువలు తెల్ల కలువలున్నాయి, ఎర్ర కలువలున్నాయి, అదేవిధంగా నల్లని కలువలున్నాయి. ఈయన యొక్క కన్నులు చక్కగా నల్లని కలువరేకుల్లాగా ఉన్నాయట, ఎంతో స్నిగ్ధంగా. అందుకని నీలేందీవరలోచనం అని చెప్తున్నారు. వల్లవీనందనం వంది, యయాతి యొక్క కుమారులలో యదువు అనేటువంటి ఆ పుత్రుడు ఎవరైతే ఉన్నారో ఆ యదువంశానికి సంబంధించినటువంటి ఆ వల్లవులు గోపాలకులు ఎవరైతే ఉన్నారో వారి ఇంట పుట్టినటువంటి వాడట. కారణం నందుని ఇంటే ఈయన పెరిగారు. నందగోపిని ఇంట పెరగడం వల్ల మనకు వల్లవీనందనుడు, కనుక గోపాలనందనుడు అనేటువంటి పేరు. కృష్ణం గోపాల రూపిణం, శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు గోపాల స్వరూపంలో మనకు కనబడుతూ ఉంటారు అని. గోపాలుడంటే గోవుని రక్షించేటువంటి వాడు. గోవులు మూడు రకాలు మనకి. ఒకటి మనకి క్షీరాన్నిచ్చి తల్లి తర్వాత తల్లిగా సమస్త భారతీయుల చేత కూడా గౌరవింపబడేటువంటి ధేనువు, గోమాత. ఆ గోమాతను మనం గోశబ్దంతో వ్యవహరిస్తాం. రెండవది సమస్త భూమండలము కూడా అన్నమాట. భూమండలానికి గోవు అని పేరు. కనుక ఆ విధంగా భూమిని రక్షించేటువంటి వాడు ఈయన. ఇక మూడవ అర్థం గోశబ్దానికి వేదములు అని. కనుక వేదరక్షకుడు, భూరక్షకుడు, అదేవిధంగా ధేనురక్షకుడు. కనుక ఈయనకి గోపాలుడు అని వ్యవహారం. ఇటువంటి గోపాల స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను మనం ఈ శ్రావణ మాసంలో ఈ కృష్ణపక్షం అంతా కూడా కీర్తించుకోవడం వల్ల అన్ని రకాలైనటువంటి శుభాలను మనం పొందగలుగుతాం. ఈరోజు తిథి, వార, నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు 17వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర దక్షిణాయన వర్షర్తువులు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో విదియాతిథి శతభిషన్ నక్షత్రం శనివారం. ఇక్కడ మనకు కొన్ని ఆసక్తికరములైనటువంటి విషయాలున్నాయి. తిథి విదియ, కనుక బ్రహ్మోపాసనకి అనుకూలమైనటువంటి తిథి ఇది. కనుక బ్రహ్మతత్వాన్ని మనం చక్కగా మనసులో ధ్యానించుకుంటూ మనం జపతపాదులను అన్నింటినీ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక విషయం. అలాగే శతభిషం నక్షత్రం అనేటువంటిది వైద్యులందరికీ చాలా శ్రేష్టమైనటువంటి రోజు. ఇది మనకు ప్రపంచంలో చంద్రుని యొక్క కిరణాలు పడేటువంటి వేళ, రాత్రి సమయాల్లో ఔషధి సేకరణకు చాలా అనుకూలమైనటువంటి నక్షత్రం శతభిషం నక్షత్రం. కాబట్టి ఆ శతభిషం మనకు ఈ రోజున ఉన్నది. అలాగే శనివారం, కనుక శనివారం నాడు ఒక విశేషం ఏమిటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సమర్చనం మనం చేసుకోవాలంటే చాలా సర్వశ్రేష్టమైనటువంటి రోజు శనివారం. కనుక శ్రీ వెంకటేశ్వర సమారాధనం మనం చేసుకోవచ్చు. అదేవిధంగా శనికి సంబంధించినటువంటి స్తోత్రాలను, శనికి సంబంధించినటువంటి జపాలను, శనికి సంబంధించినటువంటి కవచాలని మనం పఠించుకోవడం, ఈ జపాదుల్ని ఆచరించడం అనేటువంటిది మనకు శని యొక్క అనుకూల దృష్టిని కలుగజేసేటువంటి విషయం. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ రోజున సౌరమాన ప్రకారం రాత్రి అంటే తెల్లవారుజామున 3:32 సూర్యుడు సింహంలో ప్రవేశిస్తాడు. కనుక దీనిని సింహ సంక్రమణం లేదా సింహ సంక్రాంతి అని మనం వ్యవహరిస్తామన్నమాట. ఈ సింహ సంక్రాంతి శుభ సందర్భం ఏదైతే ఉన్నదో ఈ శుభ సందర్భం యొక్క పుణ్యకాలం సూర్యోదయం తర్వాత మనకు ప్రారంభమవుతుందన్నమాట. అంటే మరునాటి సూర్యోదయం తర్వాత. కనుక ఈ విధమైనటువంటి అతి పవిత్రమైనటువంటి సంక్రమణ పుణ్యకాలాన్ని మనం చక్కగా నిర్వహించుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి, వార, నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు.
ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.